సంక్రాంతి పండుగ కంటే ముందే మొదలైపోతుంది తెలుగులో సినిమాల పండుగ. బడా సినిమాలన్నీ ఈ పండుగనే టార్గెట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. ఈసారి కూడా ఏకంగా 4 సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. దాంతో సహజంగా ముందు నుండే పోటీ ఏర్పడింది. అయితే రజనీకాంత్ సినిమా దర్బార్ ముందుగా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక 14 రిలీజ్ అయిన సరిలేరు నీకెవరు కూడా మంచి టాక్ సంపాదించుకుంది. ఇక ఒక్కరోజు గ్యాప్లో వచ్చిన అలవైకుంఠపురంలో సైతం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ముద్ర వేసుకుంది. ఇలా వచ్చిన సినిమా వచ్చినట్టు హిట్ అవ్వడం అనేది మంచి విషయమే, కానీ ఇప్పుడు మాత్రం కలెక్షన్స్ విషయంలో మాత్రం ఈ సినిమాల మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమా ఎప్పుడు రావాలి అనే విషయంలో తలెత్తిన చిన్న చిన్న చికాకుల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ముందుగా థియేటర్స్లోకి వచ్చిన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరు సూపర్ టాక్ని, ఆ టాక్కి తగ్గట్టే వసూళ్లను కూడా రాబట్టింది. ఆ సినిమా రిలీజ్ అయిన మధ్యాహ్నానికే బ్లాక్ బస్టర్గా బాప్ అంటూ పోస్టర్ పడింది. ఇక తొలిరోజు షేర్ ఏకంగా 46.77 crore అంటూ పోస్టర్స్ వేశారు. అయితే ఆ నెక్స్ట్ డే థియేటర్స్లోకి వచ్చిన బన్నీ సినిమా అలవైకుంఠపురంలో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ కాస్త అడిషనల్ అడ్వాంటేజ్గా మారింది. అయితే ఆ సినిమాకి కూడా కలెక్షన్స్ ప్రకటిస్తూ ఒక పోస్టర్ వదిలారు. ఆ పోస్టర్లో ఉన్న ఫిగర్ చూసి చాలామందికి కళ్ళు తిరిగాయి. మొదటి రోజు ఏకంగా 85 crore కొల్లగొట్టింది బన్నీ సినిమా. దీంతో అసలు వీటిలో ఏది నిజమైన కలెక్షన్స్ అనే కొత్త మాట గట్టిగా వినిపిస్తుంది. నిజంగా ఆ కలెక్షన్స్ వస్తే ఆ సినిమాలకు, ఇండస్ట్రీకి కూడా మంచిదే, కానీ ఎందుకో వచ్చిన వాటికన్నా కాస్త నెంబర్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయని సాధారణ ప్రేక్షకులు కూడా మాట్లాడుకోవడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. సూపర్ స్టార్ హోదా ఉన్న మహేష్ బాబుకి ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం సాధ్యమే అంటూ మహేష్ ఫ్యాన్స్ అంటుంటే, బన్నీకి సినిమాలో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా అబద్ధం ఆడడం రాదు అంటూ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు. మరి ఈ లెక్కల గొడవ, రికార్డుల రగడ ఎక్కడిదాకా వెళుతుందో, ఎలా ఎండ్ అవుతుందో వేచి చూడాలి. సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు, సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.